గజ్వేల్ అభివృద్ధి చెందిందని ఒకడంటాడు, సిద్దిపేటకు నిధులు వచ్చినాయని ఇంకోడంటాడు, సిరిసిల్లలో మొత్తం అర్ధవలు వేసినని మూడోగడంటాడు. నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న ప్రజల్ని, మనం ఏం పాపం చేసినాం, మనం ఏం అన్యాయం చేసినాం, ఈ రాష్ట్రానికి కేసీఆర్ను రెండు సార్లు ముఖ్యమంత్రిని చేయడం మనం చేసిన నేరమా? కొడంగల్ నియోజకవర్గంలో 2018లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించడం మనం చేసిన ఘోరమా? ఎందుకు కొడంగల్కు నిధులు రాలే? ఎందుకు కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతలేదు? ఆ ఎల్లో చెప్పిండు కదా, కృష్ణానది జలాలు తీసుకొచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా రెండేళ్లలో నీళ్లు తెచ్చి మీ కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకుంటా అని దత్తత తీసుకున్న దరిద్రుడు డ్రామారావు కొడంగల్ చౌరస్తలో చెప్పిన మాట వాస్తవం కాదా? ఇవాళ డ్రామారావుని నేను అడుగుతున్నా, నాలుగేళ్లు పూర్తయింది, పాలమూరు రంగారెడ్డి ఎక్కడ పోయిందో తెలియదు, కానీ ఆ ఎల్ల మేము కష్టపడి తెలుసుకున్న కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని కాలగర్భంలో కలిపిను. ఆ ఎల్ల నేను ప్రతిపక్షంలో ఉన్నా, ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కొట్లాడి 1500 కోట్ల రూపాయలు 107,000 ఎకరాల కోసం నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని కొట్లాడి నిధులు మంజూరు చేపించిన, ప్రాజెక్టు మంజూరు చేపించిన, కానీ ఇవాళకి 8 ఏళ్ళు అయింది, 9 ఏళ్ళుగా వస్తుంది, చంద్రశేఖరరావు మన ప్రాజెక్టు కట్టుకొనియలే, ఇస్తా అన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నీళ్ళు ఇయ్యలే. ఇవాళ గొప్పలు చెప్పుకుంటారు మిషన్ భగీరథ అని, నీ తలకా మిషన్ భగీరథ? 2011ని కోయిల్సాగర్ నుంచి 250 కోట్లతోని 350 గ్రామాలకు నా కొడంగల్లో ఉన్న 5 మండలాలే కాదు, దామరగిద్ద, కోయిల్కొండ, నారాయణపేటలో ఉన్న మండలాలకు కూడా ఇంటింటికి నల్లా ఇవ్వడానికి ఆ ఎల్ల నిధులు తీసుకొచ్చి ప్రాజెక్టు పనులు చేపించినాం. ఇవాళ కోయిల్సాగర్ నీళ్ళు ఈ మద్దూరు మండలంలో ఇంటింటికి వస్తున్నాయన్నమాట వాస్తవం కాదా? ఈ పాత్రికే మిత్రులే కదా, పోయి ఆనాడు నేను ప్రారంభించిన ప్రాజెక్టును కోయిల్సాగర్లో ఫోటోలు తీసి పత్రికలలో రాసింది నిజం కాదా? కృష్ణ, కృష్ణ వికారాబాద్ రైల్వే లైన్ ఆ ఎల్ల నేను మంజూరు చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తెస్తే దాన్ని పక్కన పెట్టిన వాట వాస్తవం కాదా? మరి నేను ఇవాళ అడుగుతున్న ఈ ప్రజల తరఫున చంద్రశేఖరరావు, మాకెందుకు కృష్ణానది నీళ్లు రాలే, మాకెందుకు రైల్వే లైన్ రాలేదు, మాకెందుకు ఇక్కడ చదువుకోవడానికి డిగ్రీ కాలేజీలు రాలేదు, ఇవాళ దౌలతాబాదులో బొమ్మరాజపేటలో జూనియర్ కాలేజీలు రాలేదని నేను అడుగుతున్నా. ఇవాళ మా ప్రాంతం ఏం తప్పు చేసింది? టీఆర్ఎస్ ఓటేసి గెలిపించడమే మేము చేసిన నేరమా? అదేవిధంగా ఈడున్న మిత్రులు మద్దూరు మండలం వాళ్ళని అడుగుతున్నా, నేను ఎమ్మెల్యే కాకంటే ముందు మద్దూరు మండలంలో కొన్ని పత్రికలలో ఫోటోలు వేసిర్రు, వానొస్తే నీళ్లు నిండితే వరి నాట్లు వేసేటోళ్ళు, ఇవాళ మద్దూరు చౌరస్తలో రోడ్డు వేపించింది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాదా? అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహం చదువుకున్న విద్యార్థులకు స్ఫూర్తినివ్వడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకున్నది మనం కాదా? ఇవాళ రావులపల్లి, దౌలతాబాదు, మద్దూరు, కోయిల్కొండ వరకు డబుల్ రోడ్డు వేపించింది మనం కాదా? దామరగిద్ద నుంచి మద్దూరుకు డబుల్ రోడ్ వేపించింది మనం కాదా? మద్దూరు నుంచి కోస్కి వరకు డబుల్ రోడ్ వేపించింది మనం కాదా? మహబూబ్ నగర్ చించోలి రోడ్డు మనం వేపించింది కాదా? ఇవాళ దౌలతాబాదు నుంచి కోస్కి వరకు డబుల్ రోడ్ వేపించింది మనం కాదా? ఇవాళ మీరు ఆలోచన చేయండి, కోస్కిలో పాలిటెక్నిక్ కాలేజ్ 10 కోట్ల రూపాయలు తెచ్చి పాలిటెక్నిక్ కాలేజ్ మంజూరు చేపించింది మనం కాదా? కోస్కిలో బస్సు డిపోని తెచ్చింది, బస్ స్టాండ్ కట్టించింది మనం కాదా? ఇవాళ కొడంగల్లో డిగ్రీ కాలేజ్ కట్టించింది మనం కాదా? కొడంగల్లో జూనియర్ కాలేజ్ కట్టించింది మనం కాదా? ఈడ జూనియర్ కాలేజ్ బిల్డింగ్ కట్టించింది మనం కాదా? ఇవాళ హై స్కూల్లో గర్ల్స్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్ వేరే వేరే చేసి ఆడపిల్లలు చదువుకోవడానికి మంజూరు చేపించింది మనం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఇన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలను చేసింది మనం, మరి ఎందుకు ఇవాళ టీఆర్ఎస్ ఈ కార్యక్రమాలను అన్నిటినీ ఆపేసిందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి.